ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి, పచ్చిపప్పు, జీలకర్ర ఆవాలు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలను మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కర్రీ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.